ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లా కుంద్రా గ్రామంలో మగవాళ్లు హోలీ జరుపుకోవడం నేరం ఐదు వందల ఏళ్లుగా వస్తున్న ఈ సాంప్రదాయంలో చిన్న పెద్ద ఆడవాళ్లంతా రంగులు చల్లుకుని డప్పులు నృత్యాలతో ఊరంతా సందడి చేస్తారు ఆ రోజు ఆడవాళ్లు ముసుగు సాంప్రదాయానికి స్వస్తి చెప్పి తమ ఇష్టదైవాన్ని పూజిస్తారు మహిళా సాధికారతకు నిదర్శనంగా హోలీ చేసుకుంటున్నట్లు అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు కాగా అసలు ఈ ఆచారం ఎలా వచ్చిందని చూస్తే ఆ గ్రామం చుట్టూ అడవి ఉండటం బందిపోటు దొంగల భయం గుప్పెట్లో ఆ గ్రామ ప్రజలు అల్లాడుతున్న రోజుల్లో ఓసారి స్థానికులంతా హోలీ చేసుకోవడానికి యథావిధిగా రామాలయానికి చేరుకోగా సంబరాలు జరుగుతున్న సమయంలో రాజ్పాల్ అనే వ్యక్తిని దొంగలు కాల్చి చంపారు ఆ ఘటనతో చాలా ఏళ్లు వాళ్లు హోలీ చేసుకోలేదు అప్పుడు మహిళలు ధైర్యం చేసి హోలీ నిర్వహించారట వారి ధైర్య సాహసాలకు గుర్తుగా ఆడవాళ్లు మాత్రమే పండుగ చేసుకుంటున్నారు వేడుక జరుగుతున్న సమయంలో మగవారంతా ఇంట్లోనే ఉంటారు లేదా పొలం పనులకు వెళ్లిపోయి సాయంత్రానికి ఇళ్లకు చేరుకుంటారు అక్కడ ఈ పండగని రెండు రోజులు నిర్వహిస్తారు మొదటి రోజు అందరూ కలిసి చేసుకుంటారు రెండో రోజు మహిళలకు మాత్రమే కాదని ఎవరైనా వచ్చారో దెబ్బలు తగిన శిక్షలు పడతాయి లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ డౌన్లోడ్ చేసుకోండి